హలో ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను పెరుగు బజ్జీలు చేశాను. అందరూ మరి చూసేసేయండి ఫ్రెండ్స్, మరి చూసేస్తామా తక్కమని. మనకు కావాల్సినవి ఏంటంటే పెరుగు, ఆనియన్, మిర్చి, జీలకర్ర, మైదా. ముందుగా ఒక కప్పు పెరుగు సాల్ట్ వేసి ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్పు మైదా వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సరే, గంట అయిపోయిందిగా తీసేసాను. ఇప్పుడు ఆనియన్, మిర్చి, కొత్తిమీర, అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ కలిపి మైదా పెరుగులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉండనియండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, అలాగే కొంచెం కడపెప్పు సోడా కూడా వేసుకోండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్నగా ఈ విధంగా బజ్జీలు వేసుకోండి. ఇంకా నేను పిండిలో వాటర్ గట్రా ఏమి వేయలేదు, నేను ఆ పెరుగుతోనే సరిపోయిందనమాట. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట బజ్జీలు. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఉపయోగపడతాయి అన్నమాట. పిల్లలకి అప్పటికప్పుడు చక్కగా చేసి పెట్టవచ్చు పిల్లల కోసం. మంచిగా పొంగుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్, ఉబ్బునేవి కూడా బాగా మంచిగా. దీంట్లో చట్నీ లేకపోయినా కానీ ఈ బజ్జీలు బాగుంటాయి అన్నమాట. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఇలా పిల్లల కోసం స్నాక్స్ చేసి పెట్టవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ బజ్జీలు, పెరుగు బజ్జీలు ఎంతో ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.